ఆలేరులో బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। యాదాద్రి భోనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఆలేరులో ప్రభుత్వ దవాఖానా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ధర్నాను ఉద్దేశించి బీజేపీ జిల్లా కార్యదర్శి చిరుగే శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్ల రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తుందన్నారు। ప్రభుత్వం టెస్టులను పెంచకపోగా ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తున్నారు। ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు। అందుకే కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని లేకపోతే దేశంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్కు తెలంగాణలో అమలు చేయాలని తెలిపారు। ప్రభుత్వ దావకానాలో ఖాళీగా ఉన్న డాక్టర్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోంది। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తునిగి దశలత, బడుగు జహంగీర్, బీజేపీ కౌన్సిలర్ సంగు భూపతి, నంద గణేష్ తదితరులు పాల్గొన్నారు। భారత దేశాన్ని మొదటనే అప్రమత్తం చేసి ప్రజలందర్నీ కూడా ఒక కరోనా విషయంలో వాళ్ళను అప్రమత్తం చేసి ఏ విధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు పరిచి మనము ఒక రెండు విడతలుగా లాక్డౌన్ అమలు పరుచుకొని వస్తున్నటువంటి ఈ తరుణంలో కేసీఆర్ కు మొన్న జరిగిన భారతీయ జనతా పార్టీ సదన్ ర్యాలీలో రాష్ట్రం నుంచి బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కరోనా విషయంలో ఇచ్చినటువంటి కిట్ల విషయంలో కావచ్చు, మాస్కుల విషయంలో కావచ్చు, అవి ఇచ్చినా కూడా ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి చేస్తూ తెలంగాణ ప్రజల పట్ల కూడా నిర్లక్ష్య వైఖరి చేస్తుందని అంటే వారు నిన్న ఈటల రాజేందర్ గారు వారు ప్రెస్ మీట్ పెట్టి గుజరాత్లో మీ ప్రభుత్వం ఎన్ని చేసింది, ఆ రాష్ట్రంలో ఎన్ని చేసింది, ఈ రాష్ట్రంలో ఎన్ని చేసిందని మాట్లాడుతుండే తప్ప మీరు ఇచ్చినటువంటి కిట్లు మేము ఇంతవరకు సత్యం చేసినాం, రాష్ట్రంలోకి ఇన్ని మేము చెకప్లు చేసినాం, ఇంతమంది కరోనా ఉందని ఇప్పటికి కూడా నిజం పలుకుతలేడు అబద్ధాలు తప్ప ఆ రాష్ట్ర ప్రభుత్వాలలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి అక్కడ మాట్లాడతాయి కానీ కప్పదాడు దూరం లెక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్రాల మీద నెట్టుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల పట్ల అవలంబించాల్సిన తీరుకు వ్యతిరేకంగా దాడులు చేస్తుందే తప్ప ప్రజల పట్ల ఉన్నటువంటి కరోనా భయం విషయంలో కావచ్చు, కరోనా విషయంలో టెస్టుల విషయంలో కావచ్చు పెంచకపోవడం వల్ల ప్రజల్లో అభద్రతా భావం వచ్చేసి ఏం జరుగుతుందో తెలియని విషయం మనం మొన్ననే చూసాం। మీడియాలో మిత్రుడు మనల్ని సోదరుడు విలేకరి 30 సంవత్సరాలు లోబడినటువంటి విలేకరికి ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణం కాదా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? అదే విషయంలో మొన్న హైదరాబాద్లో ఒక మహిళ పట్ల 3 హాస్పిటల్ 4 హాస్పిటల్ తిరిగినా కూడా ఆమెను దగ్గర చేర్చుకోకపోవడం వల్ల ఆమె మరణించింది, అది ప్రభుత్వ హత్య కాదా? ఇలాంటి నిర్లక్ష్య ధోరణితోటి రాష్ట్ర ప్రభుత్వం పోతూ ఏంటంటే కేసీఆర్ అన్ని ఏంది పిట్టెల ద్వారా మాటలు మాట్లాడుతూ ఉంటే అతనికి తాదమ్మ లేక ఇద్దరు మంత్రులు కూడా ఏం చెప్తారు కరోనా ఎట్లా పోతుందా, కడుపు గొంతులోకి వెళ్ళి కడుపులోకి పోతే పిసికి కిందికి వెళ్ళిపోతుంది, ఒక మంత్రి అంటాడు రాష్ట్ర ప్రభుత్వం చెట్లు నాటితే ఇంకో పోతుందని ఇంకో మంత్రి మాట్లాడతాడు, ఈ పిట్టెల ద్వారా మంత్రులు కూడా నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యవసర సరుకులు సరసమైన ధరలకే లభించును। స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం, అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583।